అయితే మనకు రెండు మూడు రోజుల క్రితమే రాష్ట్రంలో ముగిసిపోయినాయి మనకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ముగి చేశారు మీరు కూడా అసలు ఆ నిజంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని ఏ కొద్దిగా చదువుకున్న వాళ్ళకైనా అర్థమవుతుంది కానీ ఇప్పుడు బీజేపీ క్లెయిమ్ చేస్తుంది హైదరాబాద్ నుంచి పరకాల దనక బైక్ ర్యాలీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కొత్తగా ఆ సాయుధ పోరాటాన్ని కించపరిచేలా ఒక సినిమా రాబోతుంది బీజేపీ నాయకులు మూవీ తీస్తున్నారు మీరు చూసే ఉంటారు దీని దీని మీద కామెంట్ అదే బీజేపీ వాళ్ళు పని కట్టుకొని ఈ ఎన్నికల ముందు రజాకార్ అనేటువంటి సినిమా నేను ట్రైల్ చూశాను నేను దాంట్లో చూస్తే ఏంటంటే ముస్లిములు పెద్ద ఎత్తున హిందువుల మీద దాడి చేసి హింసించటం చంపటం రకరకాల అత్యాచారాలు దుర్మార్గాలు చేసినట్టుగా చూపించారు అది అది కొంత బాగా ఉంది కానీ ఏంటంటే ప్రధానంగా సాయుధ పోరాటం జరిగింది ఎక్కడ దొరలు దేశముఖులు పటేల్ పట్వారీలు తర్వాత భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కావాలి స్వేచ్ఛ రావాలని చెప్పేసి దాని కొరకు పోరాటం మొదలైంది చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఎక్కడ తొలి అమరు దొడ్డి కొమరయ్య విష్ణూరు దొర రామచంద్రా మరి అక్కడి నుంచి గ్రామాల నుంచే పోరాటం మొదలు కావటం అనేది జరిగింది ఇప్పుడు ఆ పోరాటానికి సంబంధం లేని వాళ్ళు ఆనాడు జరిగిన పోరాటాన్ని వ్యతిరేకించిన వాళ్ళు దొరలకు అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఇవాళ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం నిజాం నవాబు ముస్లిము ముస్లింల నుంచి హిందువులకు అది విలీనం చేశారు జాతీయ ప్రభుత్వంలో కలిపారు ఆ ముస్లింల మధ్య హిందువుల మధ్య తగాద నడిచినట్టుగా చిత్రీకరిస్తా ఉన్నారు అది రెండు మతాల మధ్య జరిగిన పోరాటం కాదు దోపిడీ చేసే వాళ్లకు దోపిడీ గురయ్యే వాళ్ళ మధ్య జరిగిన పోరాటం అది దోపిడీ గురయ్యే దాంట్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు దోపిడీ చేసే దాంట్లో కూడా క్రైస్తవులు ఎవరు బ్రిటిష్ వాడు అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నిజాం నవాబు ఎంఆర్ఓ లాగా దొరలు ఈ మూడు అంచెలుగా బ్రిటిష్ వాడు నిజాం నవాబు గ్రామాల్లో దొరలు ఈ ముగ్గురు కలిసి మొత్తం ప్రజల్ని వాళ్ళు లక్షల ఎకరాల భూములు వేల ఎకరాల భూములు తెలంగాణ గడ్డ ఉన్న సగం భూములు వీళ్ళ చేతిలో ఉండేది మిగతా సగం భూములే రైతుల చేతుల్లో ఉండేది ఈ భూముల్లో వ్యవసాయం చేసినాకనే వాళ్ళ వ్యవసాయం చేసుకోవాలి తప్ప మనకి కాదు వెట్టి చాకిరీ పంటలు పండించాలి గొర్రెలు మేకలు అన్నీ కూడా వాళ్ళకు గల్లపై ఇచ్చేయాలి కాబట్టి ఏంటంటే అది హిందువుల మధ్య ముస్లింల జరిగిన మధ్య జరిగిన పోరాటం కానే కాదు కానీ ఆ పోరాటం ఇప్పుడు చిత్రీకరిస్తారు వాళ్ళు చిత్రీకరిస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా కూడా అయిందంటే ఆ రకంగా రావటం సరైనది కాదు దాన్ని మా బ్యాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమాని వీళ్ళు పరిశీలించాలి కదా ముఖ్యంగా సెన్సార్ బోర్డు వాళ్ళు పరిశీలించి ఆ సినిమాని బ్యాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తా ఉన్నారు దాని యొక్క హిస్టరీ ఏంది నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలు బలైపోయారు నాలుగు వేల మందిలో పదిహేను వందల మంది నిజాం సైన్యము రజాకారుల చేతుల్లో భూస్వాముల చేతులు చనిపోతే రెండు వేల ఐదు వందల మంది నెహ్రూ సైన్యం చేతులు చనిపోయాయి ఇండియన్ యూనియన్ వాళ్ళు హిందువుల ముస్లింలా వాళ్ళు ముస్లింలా వాళ్ళు పటేల్ నాయకత్వంలో పటేల్ ఎవరు ముస్లిం రెండు వేల ఐదు వందల మందిని చంపాడు ఆయన ఆయన సైన్యాలు మొత్తం కూడా అంటే ఏ భూములైతే భూస్వాముల దొరల నుంచి తీసి పేదలు పంచారు మళ్ళీ దొరలందరికీ టోపీ తగిలిచ్చేసి వాళ్ళని తీసుకొని నెహ్రూ సైన్యం పటేల్ నాయకత్వం వచ్చి ఆ భూములన్నీ మళ్ళీ వెనక్కి రావడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా పోరాటం మూడేళ్ళు జరిగింది మూడేళ్లలో రెండు వేల ఐదు వందల మంది చనిపోవటం జరిగింది కాబట్టి అది మతాల మధ్య జరిగిన పోరాటం కాదు వర్గ పోరాటం దోపిడీ చేసే వాళ్ళకు దోపిడీ గురే వాళ్ళకు అంటే అనుకుంటే ముస్లిం నాయకులు ఉన్నారు ముస్లిం నాయకులు నాయకత్వం ఉంచారు కవులున్నారు ఉన్నారు మరి వాళ్ళనే అది కాబట్టి ఏంటంటే చరిత్రహీనులు వెళ్ళు చరిత్రహీనులు ఆ పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు దయ్యాలు వేదాలు వెళ్లించినట్టుగా ఇవాళ వాళ్ళు ఈ రకంగా చిత్రీకరించి ఆ సినిమా ద్వారా ఏదో లాభపడాలని చూస్తూ ఉన్నారు అది సరైంది కాదు సమాజం సమాజం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించాలి ఆ సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా దాన్ని మొత్తం కూడా బ్యాన్ పెట్టి ఆపాలనేదే మేము కోరుతా ఉన్నాం